శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. డబ్బులు లెక్క పెట్టలేక అలసిపోతారు. అవునండి, దాదాపుగా 80 సంవత్సరాల తర్వాత ఈ 2024 సంవత్సరం మే 10వ తేదీన శుక్రవారం రోజున అక్షయ తృతీయ. ఈ అక్షయ తృతీయ రోజునే గ్రహాలలో గ్రహ స్థితిగతుల కారణంగా అద్భుతంగా మహాలక్ష్మి యోగం ఏర్పడబోతుంది. ఇక జ్యోతిష చక్రంలోని 5 రాశుల వారు ఆ లక్ష్మీదేవి కృప వలన లక్ష్మీ కుబేరులు అవ్వబోతున్నారు. ఆ శ్రీ మహాలక్ష్మీదేవి ఆశీర్వాదంతో ఈ 2024 సంవత్సరం మే 10వ తేదీన శుక్రవారం రోజున అక్షయ తృతీయ సందర్భంగా మహాలక్ష్మి యోగం ఏర్పడబోతుంది. ఇక ఈ 5 రాశుల జాతకుల అదృష్టం ఒక వెలుగు వెలుగుమోనున్నది. ఇక ఈ 5 రాశుల వారి ఇంట్లోకి ఆ శ్రీ మహాలక్ష్మీదేవి అడుగు పెట్టబోనున్నది. దీని కారణంగా ఈ 5 రాశుల వారి యొక్క కష్టాలు బాధలు పూర్తిగా తొలగిపోతాయి. వీరి జీవితం పూర్తిగా మారిపోతుంది. అలాగే వీరి ఇంట్లో ఆనందం సంతోషం తాండవిస్తుంది. ఇక ఆ అదృష్టవంతులు భాగ్యవంతులు అయ్యేటటువంటి ఆ 5 రాశుల వారు ఎవరు? ఆ శ్రీ మహాలక్ష్మీదేవి ఆశీర్వాదంతో ఏర్పడేటటువంటి మహాలక్ష్మి యోగం వలన కోటీశ్వరులు లక్ష్మీ కుబేరులు అవ్వబోతున్న 5 రాశుల వారి గురించి ఈ వీడియోలో ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్తే, ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ధనం యొక్క దేవత అని అంటారు. అదేవిధంగా ఆ ధనలక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాలు ఎవరి మీద కనుక ఉంటే వారి జీవితం సంతోషంతో నిండి ఉంటుంది. ఇక ఈ ప్రపంచంలో అందరి అదృష్టం ఒకే విధంగా ఉండదని, ధనవంతుడు పేదవాడు అనేది వారు పడేటటువంటి కష్టం శ్రమ మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ పేదవాడిగా పుట్టినా అతని కష్టంతో ధనవంతుడిగా మారవచ్చు. ఇక గోచారంలో గ్రహాల యొక్క పరివర్తనం వలన కొన్ని రాశుల వారిపైన సకారాత్మకం, అలాగే కొన్ని రాశుల వారిపైన నకారాత్మకం ప్రభావాలు కలుగుతూ ఉంటాయి. ఇక జ్యోతిష శాస్త్రం ప్రకారం ఒక అద్భుతమైన సంయోగం అనేది ఈ 2024 సంవత్సరం మే 10వ తేదీన శుక్రవారం రోజున ఏర్పడబోతుంది. ఆ మహాలక్ష్మీదేవి మీపైన అధిక ప్రసన్నం కాబోతోంది. ఈ రాశుల యొక్క జీవితాలను ఆ శ్రీ మహాలక్ష్మీదేవి ప్రకాశింపజేయనున్నది. మీ యొక్క మనోవాంఛలు నెరవేరబోతున్నాయి. ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క కృపతో మీ యొక్క జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది. ఈ 5 రాశుల వారి ఇంట్లోకి లక్ష్మీదేవి కాలు పెట్టబోనున్నది. మీ యొక్క జీవితంలో సంతోషాలు రాబోతున్నాయి. ఇక అదృష్టవంతులు భాగ్యవంతులు అయ్యేటటువంటి 5 రాశుల జాతకులపైన ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదంతో విశేషమైన కృపా కటాక్షాల వలన ఈ 2024 సంవత్సరం మే 10వ తేదీన శుక్రవారం రోజున అక్షయ తృతీయ రోజున మహాలక్ష్మి యోగం కారణంగా లక్ష్మీ కుబేరులు అయ్యేటటువంటి మొట్టమొదటి రాశి మేషరాశి. మేషరాశి జాతకులకు మీ యొక్క అదృష్టం ఒక వెలుగు వెలుగుతుంది. ఆ శ్రీ మహాలక్ష్మీదేవి కృప వలన అపారమైన సంపదలు మీకు కలగబోతున్నాయి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఇక ఉద్యోగాలు లేని వారికి వారు కోరుకునే ఉద్యోగాలు లభిస్తాయి. అలాగే ఉద్యోగస్తులకు పదోన్నతులు జీతాలు పెరుగుతాయి. లక్ష్మీదేవి కృప వలన ఎన్నో రకాల లాభాలు కలుగుతాయి. మీ యొక్క భాగ్యం వృద్ధి చెందుతుంది. అదృష్టం కలిసి వస్తుంది. అన్ని వైపుల నుండి ధనాదాయం లభిస్తుంది. ధనానికి సంబంధించిన అన్ని వ్యవహారాల్లో విజయాలు కలుగుతాయి. గతంలో వ్యాపారంలో ఏవైనా ఇబ్బందులు ఉంటే అవి ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి. మీ వ్యాపారాలు లాభాల పాటలు నడుస్తాయి. అన్ని వైపుల నుండి ధనలాభాలు కలుగుతాయి. ఇదివరకు ఆగిపోయిన పనులు ఇప్పుడు అతి సులభంగా పూర్తవుతాయి. ఇక మీరు చేస్తున్న అన్ని పనుల్లో 3 పువ్వులు 6 కాయలుగా ఉండబోతుంది. ఇక లక్ష్మీ కుబేరులు అవ్వబోతున్న తర్వాతి రాశి తులారాశి. తులారాశి జాతకులకు ఈ మే 10వ తేదీన అక్షయ తృతీయ రోజున మహాలక్ష్మి యోగం వలన మీ యొక్క అలమార డబ్బులతో నిండిపోతుంది. ఆ శ్రీ మహాలక్ష్మీదేవి కృప వలన మీ అదృష్టం భాగ్యంలో వృద్ధి ఉంటుంది. అన్ని వైపుల నుండి ధనాదాయం లభిస్తుంది. ఇదివరకు ఆగిపోయిన పనులు ఇప్పుడు పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగం వ్యాపార రంగాలను అధికమైన ధనాదాయం లభిస్తుంది. వ్యాపారంలో పెట్టుబడులు అందుతాయి. వ్యాపారాన్ని మరింతగా విస్తరించుకుంటారు. అన్ని వైపుల నుండి ఆదాయం లభిస్తుంది. ఇక విద్యార్థులకు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళి అక్కడ చదువుకోవాలని అని కలలు కంటున్న వారి కలలు నెరవేరబోతున్నాయి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు లభిస్తాయి. వ్యాపారస్తులకు అధికమైన లాభాలు కలుగుతాయి. ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయి.
ఆ శ్రీ మహాలక్ష్మి దేవి కృప వలన తులరాశి వారు కోటీశ్వరులు అవుతారు. తర్వాతి రాశి సింహరాశి. సింహరాశి జాతకులకు మీ యొక్క అదృష్టం ఒక వెలుగు వెలుగుబోతుంది. భాగ్యంలో వృద్ధి ఉంటుంది. పెళ్ళిళ్ళు కాని వారికి మంచి మంచి సంబంధాలు కుదిరి పెళ్ళిళ్ళు జరుగుతాయి. ఇక వైభావిక జీవితం సంతోషంగా ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే ఎంతో కాలంగా సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వారికి సంతానం విషయంలో ఒక శుభవార్తనైతే వింటారు. అలాగే ఇంట్లో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ధార్మిక కార్యక్రమంలో పాల్గొంటారు. కుటుంబంలో అందరూ ఆనందంగా ఉంటారు. అన్ని వైపుల నుండి ధనలాభాలు కలుగుతాయి. ఆ శ్రీ మహాలక్ష్మి దేవి కృప వలన ధనానికి సంబంధించిన అన్ని వ్యవహారాల్లో అభివృద్ధి ఉంటుంది. సమాజంలో మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. తర్వాతి రాశి కుంభరాశి. కుంభరాశి జాతకులకు ఈ మే 10వ తేదీన అక్షయ తృతీయ రోజున మహాలక్ష్మి యుగం కారణంగా ఆ శ్రీ మహాలక్ష్మీదేవి అపారమైన కృపకటాక్షాలు, మీరు చేస్తున్న అన్ని పనుల్లో 3 పువ్వులు 6 కాయలుగా ఉండబోతున్నాయి. ఆ శ్రీ మహాలక్ష్మీదేవి కృప వలన అన్ని వైపుల నుండి మీకు ధనాదాయం లభిస్తుంది. ఇది వరకు కష్టం అని అనుకునే పనులు ఇప్పుడు అతి సులభంగా పూర్తి చేస్తారు. ధనలక్ష్మీదేవి కృప వలన కుంభరాశి వారి యొక్క పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. అలాగే విదేశాల్లో ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తున్న వారికి అద్భుతమైన ధనాదాయం లభిస్తుంది. అన్ని వైపుల నుండి ధనలాభాలు కలుగుతాయి. మీ ద్వారా జరిగేటటువంటి పనులు విజయాలు సాధిస్తారు. ఆ శ్రీ మహాలక్ష్మి దేవి కృపా కటాక్షాల వలన మీకు అన్ని పనుల్లో 3 పువ్వులు 6 కాయలుగా ఉండబోతుంది. మీరు చేస్తున్న పనుల్లో ఏవైనా ఆటంకాలు ఉంటే అవి ఈ సమయంలో తొలగిపోతాయి. అద్భుతమైన లాభాలు కలుగుతాయి. కష్టం అని అనుకునే పనులు అతి సులభంగా పూర్తి చేస్తారు. వ్యాపారాలు లాభాల బాటలో పుంజుకుంటాయి. అధిక ధనాదాయం లభిస్తుంది. మీ యొక్క ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయి. మేషరాశి. మేషరాశి జాతకులకు మీ యొక్క అదృష్టం ఒక వెలుగు వెలుగుతుంది. ఆ శ్రీ మహాలక్ష్మీదేవి కృప వలన అపారమైన సంపదలు మీకు కలగబోతున్నాయి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఇక ఉద్యోగాలు లేని వారికి వారు కోరుకునే ఉద్యోగాలు లభిస్తాయి. అలాగే ఉద్యోగస్తులకు పదోన్నతులు జీతాలు పెరుగుతాయి. లక్ష్మీదేవి కృప వలన ఎన్నో రకాల లాభాలు కలుగుతాయి. మీ యొక్క భాగ్యం వృద్ధి చెందుతుంది. అదృష్టం కలిసి వస్తుంది. అన్ని వైపుల నుండి ధనాదాయం లభిస్తుంది. ధనానికి సంబంధించిన అన్ని వ్యవహారాల్లో విజయాలు కలుగుతాయి. గతంలో వ్యాపారంలో ఏవైనా ఇబ్బందులు ఉంటే అవి ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి. మీ వ్యాపారాలు లాభాల పాటలు నడుస్తాయి. అన్ని వైపుల నుండి ధనలాభాలు కలుగుతాయి. ఇది వరకు ఆగిపోయిన పనులు ఇప్పుడు అతి సులభంగా పూర్తవుతాయి. ఇక మీరు చేస్తున్న అన్ని పనుల్లో 3 పువ్వులు 6 కాయలుగా ఉండబోతుంది. ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ మే 10వ తేదీన శుక్రవారం రోజున అక్షయ తృతీయ రోజునే మహాలక్ష్మిగం ఏర్పడబోతుంది. దీని కారణంగా రాశి చక్రంలోని ఈ 5 రాశుల వారు లక్ష్మీ కుబేరులు అవ్వబోతున్నారు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన ఆల్ ఇండియా బెల్ ఐకాన్ యాక్టివేట్ చేస్తున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.